కెరీర్ మొదలు పెట్టడం కొంచెం అడల్ట్ కామెడీ టైప్ సినిమాలతో మొదలు పెట్టినా తర్వాత ఫ్యామిలీ మూవీస్ తో ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు మారుతి. ప్రేమ కథా చిత్రం, భలే భలే మొగాడివై, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి ఫ్యామిలీ హిట్స్ ను సొంతం చేసుకున్న మారుతి ఇప్పుడు గోపిచంద్ తో పక్కా కమర్షియల్ మూవీ చేస్తుండగా సెకండ్ వేవ్ ఎంటర్ అవ్వడంతో గ్యాప్ దొరకగా ఆ గ్యాప్ లో కేవలం 30 రోజుల వర్కింగ్ డేస్ లో చిన్న హీరోస్ సంతోష్ శోభన్ మరియు మెహరీన్ల కాంబినేషన్ లో మంచి రోజులు వచ్చాయి అంటూ కామెడీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించాడు. ఈ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కి ఆఫర్స్ వచ్చినా వాటన్నింటికీ నో చెప్పి ఇప్పుడు థియేటర్స్ లో దీపావళి కానుకగా నవంబర్ 4న రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉంది. సినిమాలో 2 ట్రైలర్స్ ను రిలీజ్ చేయగా 2 ట్రైలర్స్ కి కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో హీరో రేంజ్ దృష్ట్యా చూసుకుంటే ఇప్పుడు ఎక్సలెంట్ బిజినెస్ ఆఫర్స్ ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్నాయని సమాచారం. డైరెక్టర్ బ్రాండ్ వాల్యూ కూడా తోడవడంతో సినిమాకు సాలిడ్ ఆఫర్స్ దక్కుతున్నాయని చెప్పవచ్చు. ఒక్క కోస్టల్ ఆంధ్ర ఏరియాలోనే 5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోబోతుందట ఈ సినిమా. సీడెడ్ ఏరియాలో 2.5 కోట్ల మేర బిజినెస్ ను, నైజాం లో 3.5 కోట్లకు తగ్గని బిజినెస్ ఆఫర్స్ ఈ సినిమాకు వస్తున్నాయని సమాచారం. 2 తెలుగు రాష్ట్రాలలోనే మొత్తం మీద 11 కోట్ల రేంజ్ బిజినెస్ ఆఫర్స్ ఈ సినిమాకు దక్కబోతున్నాయని అంటున్నారు. కానీ మేకర్స్ కొన్ని ఏరియాలలో సినిమాను ఓన్ గా రిలీజ్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో బిజినెస్ లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని, రిలీజ్ కి ముందు రోజు పక్కా క్లియర్ బిజినెస్ వివరాలు ఏరియాల వారీగా రిలీజ్ అవుతాయని సమాచారం. మొత్తం మీద చిన్న సినిమానే అయినా సెన్సేషనల్ బిజినెస్ తో మాస్ పవర్ చూపెడుతుంది ఈ సినిమా. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.